తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం, ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమికొడదాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. జమ్మికుంటలో వికాస తరంగిణి శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, వైద్య ఆరోగ్య శాఖ తరఫున రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి ఈటెల. గట్కేసర్లో నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ, స్వీయ నిర్బంధం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మంత్రి మల్లారెడ్డి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దొంగలు హల్చల్, ఎలక్ట్రానిక్ షాప్ లో చొరబడి 2 లక్షల విలువగల సామాగ్రి చోరీ. డీటెయిల్స్ కెళ్తే, పెద్ద మర్పేట పరిధిలోని 30 అన్నారం 18వ వార్డు జీవీఆర్ కాలనీ మాజీ అధ్యక్షులు గోపాల్ తనయుడు, కాంగ్రెస్ పార్టీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్, తమ కుమార్తె కృతిక పుట్టినరోజు సందర్భంగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను మహోన్నత కార్యక్రమం చేపట్టారు. సామాజిక దూరం పాటిస్తూ గ్రామంలో సుమారు 300 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఓకే సార్, ఇక్కడ చూడు రెహ్మత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ కాలనీలో గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో పేద వలస కూలీలకు లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న 200 బీద సెంటరింగ్ లేబర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెంటరింగ్ యూనియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అహ్మద్ విఠల్ యాదగిరి పాల్గొన్నారు. आज अभी फातिमा नगर संजय यूनियन ऑफिस में चावल बांटा गया है और इसलिए कोरोना वायरस का बहुत बड़ा प्रॉब्लम चल रहा, पूरे दुनिया में बहुत परेशान लोग हैं, तो इसलिए हमारी संटिंग यूनियन ऑफिस के तरफ से, ओनली हमारे संटिंग यूनियन के तरफ से और संटिंग का काम करने के वर्कर्स को डेली 100-100 आदमियों को देना बल्कि हम लोग डिसाइड करें. पूरे जितने संटिंग वाले हमारे रहमत नगर डिवीज़न में कॉन्ट्रैक्टर है, हमारे यूनियन में 8-8 जो लोग हैं, वो लोगों को संटिंग यूनियन की तरफ से डेली 100-100 आदमियों को 6 दिन ऐसा दिया गया है. पूरे सारे संट्रिंग वालों को, खाली भवन निर्माण कार्मिक जो संट्रिंग वाले रहते, खाली संट्रिंग वालों को दे रहे,
और आज जो प्रॉब्लम है प्रॉब्लम की वजह से देना पड़ रहा, आज बहुत लोग परेशान है, लेबर्स बिल्डिंग बनाने वाला लेबर्स बहुत परेशान है, बोल के पूरे हमारी टीम की तरफ से अच्छा वर्क कर रहे, हमारे विटल ना, यादा ना, फारूक भाई, मुजीब भाई और मंगारा ना, ऐसा पूरे लोग हमारी कमेटी। कोरोना वायरस विजृंभिस्తున్న నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలని అనేక రకాలుగా సమాజానికి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్నారు। హైదరాబాద్ కొత్తపేట పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు యదేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నాయి। దీంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టి సరైన కారణం లేని వాహనాలపై కేసు నమోదు చేస్తున్నారు। జూబ్లీ హిల్స్ దుర్గా భవాని నగర్ లో సుమారు 200 మంది వలస కార్మికులకు నిరుపేదలకు శ్రీ అవధూత దత్తంపీఠం ట్రస్ట్ ఇన్చార్జ్ నారాయణరావు ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో సద్గురు దేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, అధ్యక్షులు కిరణ్, విష్ణునాయక్ తదితరులు పాల్గొన్నారు। అవధూత పీఠం గురించి మీకు తెలియాలి అంటే వీళ్ళు రోజు 4000 మంది నిరుపేదలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, రోజు పగలు రాత్రి కూడా వారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నారు। అంతే కాకుండా 2500 మంది పోలీసులకు ప్రతిరోజు మంచినీళ్ళ బాటిల్స్ కూడా సప్లై చేస్తున్నారు। సో వారి మంచి హృదయానికి మనం ఎంతైనా నమస్కారం చెప్పాలి। ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి దాతలు దొరకటమే చాలా కష్టం మనకి। వీళ్ళు మరి మేము ఎంతమంది భేదాలకు మేము చేస్తామో అని చెప్పి మన ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని తెల్లారపాటికి వంటలు చేసి 200 మందికి భోజనాలు తీసుకురావటం అంటే వాళ్ళని మేము మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఒకసారి నారాయణరావు గారిని శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ నమః। గణపతి సంస్థానం స్వామీజీ వారు అవధూత దత్తపీఠ వ్యవస్థాపకులుగా దత్తపీఠాలు మొత్తం ఇండియాలో 86 ఉన్నాయి। 86లో హైదరాబాదు ఆశ్రమ శాఖ ఒకటి। ఈ అవధూత దత్తపీఠానికి అనుసంధానమైనటువంటిదే శ్రీదత్త హ్యూమన్ సర్వీసెస్ అనే వాలంటీర్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ నుంచి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ 366 రోజులు మేము చేస్తూనే ఉంటాం స్వామివారి ఆశీర్వాదం ఆజ్ఞలతో। అయితే దాంట్లో భాగంగా ఈ కరోనా వైరస్కి ఇళ్ళు ఆకిలి కూడా లెక్క చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మన జనాలందరినీ అవేర్నెస్ కోసం వాళ్ళు పగలు రాత్రి అనేది చూడకుండా రోడ్ల మీద 24 గంటల సేవ చేసేటువంటి సేవకులకి సేవ చేద్దామనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం।
అట్లానే యాజ్ పర్ ప్రొసీజర్ ఏది కూడా పద్ధతి లేకుండా చేయకూడదు కాబట్టి హైదరాబాద్ కమిషనరేట్ రాజకొండ కమిషనరేట్ అట్లానే సైఫరాబాద్ కమిషనరేట్ కి మా అవధూత్ దత్తపీఠం నుంచి లెటర్స్ రాశాం దాంట్లో రాజకొండ కమిషనరేట్ నుంచి మహేష్ భవత్ గారు మాకు ఎమ్మటనే ఆన్సర్ ఇచ్చి మా పోలీస్ వ్యవస్థ రాజకొండ నియోజక ఈ కార్యక్రమాల్లో 33 చెక్ పోస్టులు ఉన్నాయి ప్రతి చెక్ పోస్ట్ కి ఏఆర్ తర్వాత ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ మూడు కలిపి ప్రతి చెక్ పోస్టులో 25-30 మంది ఉంటారు 33 చెక్ పోస్టులకి మీరు మాకు సహాయం చేయండి అన్నప్పుడు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మెనూ ప్రకారంగా వాళ్ళకి మేము లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ ప్రకారంగా మేము దిండిగల్ నుంచి హైదరాబాద్ నార్సింగ్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చిన కొందరు ఆకతాయిలకు ట్రాఫిక్ ఎస్ఐ ఎండి గౌస్ ఖాన్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించారు ఎంఎస్ రాయల్ ఫంక్షన్ హాల్ చౌరస్తాలో ప్రజలకు రోడ్డుపైనే లాక్డౌన్ రూల్స్పై మోటివేషన్ క్లాస్ నిర్వహించారు దేశ పరిస్థితిని ప్రపంచ పరిస్థితిని వివరించి సమాజాన్ని కాపాడుకోవాలని సూచించారు ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా స్ట్రిక్ట్ నడుస్తున్నది అసలు ఎంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా కూడా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి మీకు అందరికీ చెప్తేనేమో మీకు అర్థమైతలేదు ప్రతిరోజు హైదరాబాద్లో 60, 70, 80, 100కు దగ్గర పాజిటివ్ కేసులు అవుతున్నాయి స్ట్రిక్ట్ చేయండి అని ఎంత ఆఫీసర్లు మొత్తుకుంటున్నారు కేసీఆర్ గారు మొత్తుకుంటున్నారు అయినా మీకు ఒక ఎంత ఇట్లా ఏం సమానం లేదు దయచేసి మీరు పాటించండి రా బాబు చెప్తే ఏంటండి హెల్మెట్ లేకుండా పోతున్నావు మీకు ఏమైనా ఉన్నా ఉన్నదా బుద్ధి ఉన్నదా హెల్మెట్ లేకుండా పోతున్నావు బాబు ఎందుకు నువ్వు హెల్మెట్ లేదు మళ్ళీ నీ వెనుక ఒకరిని ఎక్కించుకొని పోతున్నావు ఏం అవసరం నీకు ఇప్పుడు పోయేది నీకు అర్థమవుతుందా భార్య పిల్లలు ఉన్నారా మీ మీ ఇంటికి నువ్వే ప్రపంచం రా బాబు దేవుని లేని జాతర ఏం జాతర అంటారా గుర్తుందా ఎందుకంటారు జాతర ఉన్నది కానీ దాంట్లో గుడిలో దేవుడు లేకపోతే ఏం లాభం నీది అట్లా అయిపోతుంది పరిస్థితి అవుతుందా కాదా మొత్తం నువ్వే నీ మీ ఇంటికి ప్రపంచం నువ్వే నీకేమన్నా అయితే మళ్ళొక్కని వెనక ఎక్కించుకొని పోతున్నావు ఈ కరోనా దాంట్లో వెళ్ళకండా బాబు బయటికి వెళ్ళకండమ్మా చెప్తే కాపీ దోనో దోనో బయటికి నైజానా బిడ్డ అవు బిడ్డ అకేలే అప్పుడు చలానే నీ అత్తక లేదు కారు మీద కారు పెట్టి పిచ్చే పెట్టు ఈ పూరా ఖరీద్ మీద దోనో బయటనేసే నీయారా ఆరా బిడ్డ ఉస్మే హాస్పిటల్ మీద కామ్ కర్రాయి కరోనా బాధు బాధు ఇస్తే ఇస్తే ఆరానా మాలూమ్ రక్షే కై గుజారే బిడ్డ సమజింది గుబీ బిడ్డ ఎహతియాత్ కన్నా అప్నా కామ్ హై యా నీ నయ్యా కైసా భీ కరో బిడ్డ ఆప్కో అగర్ చలానే ఆయే తో ఆప్ కార్ చలావ్ యా బైక్ చలావ్ మగర్ అకేలే జానే కీ కోషిష్ కరో దేఖో కైసే దిన ఆ గయే కైసా థా హైదరాబాద్ కైసా హో గయా ఆప్ కైసా యే హో రా దేఖియే హజారో కే ఆద్మీ మర్ రే యా నహీ మర్ రే ఔర్ ఆజ్ సే ఔర్ స్ట్రిక్ట్ కరో బోల్ కే యే ఆప్ లోగాన్ ఫిర్ డబల్ డబల్ బైట్ కే గయే తో కైసా ఆప్కే ఘర్ మే బడే లోగ్ హై ఛోటే ఛోటే ఆప్ లోగోన్ కే బచ్చే హై ఆప్ లోగ ఐసా డబల్ డబల్ బైట్ కే జానా అచ్చా హై క్యా బోలియే ఆప్ దయచేసి మీరు కూడా పాటించండి మీరు పని ఉన్నా సార్ పూరా దీని పోతున్నాం సార్ దోస్తులు కలిసి నా ఫ్రెండ్ని కలిసి రావడానికి పోతున్నా సార్ లేకపోతే మా అత్త ఉన్నా సార్ మాట్లాడడానికి పోతున్నా సార్ అవసరం లేదు ఫోన్లో మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటే ఫోన్లో మాట్లాడుకోండి కానీ కలిసి వస్తున్నా సార్ అని ఇది అన్నీ వద్దు దయచేసి మొత్తం సీజ్ చేసి పడేస్తున్నారు మీకు ఏమన్నా రోగాలు అంటుకున్నా కష్టమే కదా మళ్ళీ అది కనిపిస్తలేదు ఆ రోగం కరోనా అనేది కంటికి కనిపిస్తలేదు ఇంతవరకు దాని మందు తీయనికే మొత్తం ఇండియా మొత్తం ట్రై చేస్తున్నది కానీ దానికి మందు దొరుకుతలేదు హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం మల్లెపల్లి డివిజన్ ఆగాపురాలోని మహాదేవ హనుమాన్న మందిరంలో బీజేపీ నగర అధికార ప్రతినిధి కొల్లూరు పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నగర అధ్యక్షులు రామచందర్రావు నాంపల్లి బీజేపీ కన్వీనర్ భుజేందర్ తదితరులు పాల్గొన్నారు అమ్మా ఇట్లా రాను ఇట్లా మళ్ళీ
సార్ మా రేణుకా ఆంటీ చాలా యాక్టివ్. చలో కవిత గారు ధన్యవాదాలు. జై శ్రీ దూరం భుజేందరా ఇంత టైంలో మాకు ఇంత టైం ఇచ్చారు. చూస్తాం పవన్ అన్న పవన్ మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం ఏదులాబాద్లో నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు అందరూ స్వీయ నిర్బంధం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక సర్పంచ్ గౌరవ మన సురేష్ అన్నగారు ఒక దాత అయి నేనున్న ఈ ఊరికి మీరు నన్ను అందరూ కూడా గెలిపించారు. పెద్ద ఎత్తున ఓట్లేసి మీ అందరికీ ఆపద టైంలో నేను ఆదుకుంటా అని చెప్పి ప్రతి ఇంటికి కూడా బియ్యం కానీ పప్పులు కానీ నూనె కానీ ఈ సరుకులు కూడా ఇవన్నీ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా మన ఎంపీపీ వైఎస్ఆర్ గారు కానీ, అదే మాదిరిగా మన చైర్మన్ జిల్లా చైర్మన్ శరత్చంద్రారెడ్డి గారు కానీ, అదే మాదిరిగా ఉప సర్పంచ్ గారు మన ఎంపీటీసీ రవి గారు, సర్ల కుమార్ గారు ఎంపీటీసీ, అదే నేను ముఖ్యంగా పేద ప్రజలు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలలో కూడా ఒకటేసారి లాక్డౌన్ అయ్యేటకల్లా ఈ వ్యాధి ఉంటుందంటే అది కనిపించదు, దానికి మందు లేదు, దానికి ఎట్లా నయమవుతుందో కూడా తెలియదు. కాబట్టి దీనికి ఒకటే మందు, మనం ఇంట్లో ఉండడమే మందు, లాక్డౌనే దీనికి మందు. కాబట్టి మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు కూడా దూరదృష్టితోటి ముందే లాక్డౌన్ చేసి అందరికంటే కూడా ఇంకా 2 రోజులు 3 రోజులు 5 రోజులు ఎక్కువ పెట్టి మన ప్రాణాలు మనకు ముఖ్యం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా లాక్డౌన్ పాటించి పర్ఫెక్ట్గా మీరందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని కూడా మీ అందరికీ కూడా మనం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో వికాస తరంగిణి జమ్మికుంట శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తలసేమియా, సికెల్ సెల్ వ్యాధి గ్రస్తులకు బ్లడ్ కొరత ఏర్పడిందని, వైద్య ఆరోగ్య శాఖ తరఫున రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జమ్మికుంటలో వికాస తరంగిణి వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంఆర్ఓ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంలో అంతకుముందు నా రక్త నిల్వలు అడిగంటిపోయి దానివల్ల తలసేమియా సెకిల్ సెల్ పేషెంట్స్ కానీ అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడిన వాళ్ళకి రక్తం అవసరం ఉంటే వాళ్ళు దొరకని పరిస్థితి వచ్చింది. మన మేనయ్య వైద్య ఆరోగ్య శాఖ పక్షాన అందరికీ అర్థం చేసాం. స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు, సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులు, మనం వికాస తరగతి లాంటి ఈ సంస్థ స్పందించి రక్తాన్ని ఇచ్చినందుకు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నటువంటి గొప్ప అవధానాన్ని చాటేందుకు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో టెక్నికల్ హెడ్ కళ్యాణ్ గౌడ్, రేంజర్ల శరత్ కృష్ణ, ప్రసాద్ శర్మ, సుజన్ కుమార్, జగన్ నేత, జ్ఞానోదయ, మహావీర్ సహకారంతో సుమారు 500 మంది నిరుపేదలకు 8వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల క్రాస్ రోడ్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. వరంగల్ నుండి ధాన్యం బస్తాలు తీసుకురావడానికి వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో భాగంగా డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో 20 నిరుపేద కుటుంబాలకు ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సాకల్ రమేష్ 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటించే వారిని ఆదుకోవడమే మానవత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మందాటి పద్మ, వార్డు సభ్యులు పుల్లూరు శ్రీనివాస్, చక్కపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 మందికి మరి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి శ్రీనివాస్ గారికి, నాంపల్లి గారికి, అదేవిధంగా ఇంకో శ్రీనివాస్ గారికి, రాజశేఖర్ గారికి, మరి మిగతా పాలకవర్గానికి ప్లస్ అధికారులకు అందరికీ పేరు పేరున జయభీములు తెలియజేసుకుంటున్నాను. ఈ కరోనా మహమ్మారి మరి విస్తృతంగా ఆగుతున్న తరుణంలో లాక్డౌన్ కార్యక్రమము గౌరవ ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మరి అందరూ పాటిస్తున్నారు. ఇంకా పగడ్బందీగా పాటించడానికి, అదేవిధంగా ఈ లాక్డౌన్ కార్యక్రమంలో చాలామంది నిరుపేదలు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవము. ఎందుకంటే కూలీ రోజువారీ కూలీ చేసుకుంటేనే మనకి వారికి పొట్ట గడుస్తుంది. అలాంటి వారి మరి ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వారికి మరి తినడానికి తిండి ఇబ్బంది అవుతున్న తరుణంలో మరి ఈ లాక్డౌన్ కార్యక్రమం ఉన్నంత 7 తారీఖు వచ్చే నెల 7 తారీఖు వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి అప్పటిదాకా వీళ్ళు మరి తినడానికి తిండి కానీ అన్ని రకాలు ఇబ్బంది పడతారు. కాబట్టి దీంట్లో మరీ పూరున్నటువంటి నిరుపేదలు ఎవరైతే పూర్తిగా పని చేసుకోవడానికి వీలు లేక మరి భార్యాభర్తలు పిల్లలు లేనటువంటి అనాథలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని గుర్తించి ఒక 20 మందికి మేము ఈరోజు మరి గౌరవ ఎస్ఐ గారిని ఇన్వైట్ చేసి మరి కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ పేరు పేరిన జయభీములు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకెవరైనా దాతలుండి ఈ మన గ్రామంలో కాకుండా మీ గ్రామాలలో కూడా ఇతర గ్రామాలలో కూడా ఎవరైనా దాతలుండి స్వచ్ఛందంగా మరి ఈ టైంలో పేదలకు ఎవరైతే మీరు సహాయం చేస్తారో ఈ జీవితంలో మర్చిపోలేనటువంటి సహాయం ఉంటుంది. దయచేసి కరోనా లాక్డౌన్ కార్యక్రమంలో ఈ సందర్భంలో అందరూ మీకు తోచిన విధంగా సహాయాలు చేయాలని అన్ని గ్రామాల నాయకులను
మరి ప్రజా ప్రతినిధులు ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైనా సరే స్వచ్ఛందంగా మనసు ఉన్నటువంటి మహనీయులు ఎవరైనా సరే గ్రామాలలో లేని కుటుంబాలకు సహాయం చేయాలని పేరు పేరున కోరుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని బిజ్వరం పాఠశాల ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రాజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టించారు. బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న వీణా ఎలక్ట్రానిక్ షాప్లో చోరీకి పాల్పడ్డారు. షాపు తలుపులు తొలగించి లోపలికి చొరబడి 12 ఎల్ఈడి టీవీలు 3 హోమ్ థియేటర్లు దొంగిలించారు. వీటి విలువ సుమారు 2,50,000 పైనే ఉంటుందని షాప్ యజమాని నాగరాజ్ తెలిపారు. నా పేరు నాగరాజు, మా షాప్ పేరు వీణా ఎలక్ట్రానిక్స్. నేను ఇక్కడ 8 సంవత్సరాల నుంచి టీవీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. మా షాపులో నిన్న రాత్రి దొంగతనం జరిగినది. 12 టీవీలు 3 హోమ్ థియేటర్లు దొంగతనం జరిగినాయి. నేను ఈ షాప్ని లోన్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నాను. 43 ఇంచెస్, 32 ఇంచెస్, 24 ఇంచెస్ ఒకటి. దాని విలువ వచ్చేసి 2.5 లక్షలు ఉంటుంది మొత్తం. హోమ్ థియేటర్లు వచ్చేసి 15,000 ఉంటాయి మూడు కలిసి. 3 హోమ్ థియేటర్లు. ఒకటి పోయినాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం బస్నేనిపల్లి గ్రామంలో నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో తక్కువ సంఖ్యలో వేడుకలు జరుపుకోవడం జరిగిందని అన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా మేమందరం లాక్డౌన్ అందరూ పాటించి దూరం దూరంగా ఉండి బర్త్డే మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన కలకాలము ఇన్ని నూరేళ్ళు వర్ధిల్లి మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో ప్రగతి తెచ్చేందుకు ఇంకా ఆయన ఉప్పు సంవత్సరాలు బ్రతకాలి, అలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని ఇక్కడ చేరిన ప్రజలందరూ కోరుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంటలో వికాస తరంగిణి శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. వైద్య ఆరోగ్య శాఖ తరఫున రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి ఈటెల. గట్కేసర్లో నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ. స్వీయ నిర్బంధం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మంత్రి మల్లారెడ్డి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దొంగలు హల్చల్. ఎలక్ట్రానిక్ షాప్ లో చొరబడి 2 లక్షల విలువ గల సామాగ్రి చోరీ. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.